నవగ్రహాల పూజా విధానంలో చేయాల్సినవి, చేయకూడని అతి ముఖ్యమైన విషయాలు. నవగ్రహాలు అనే 9 దైవిక గ్రహాలు మానవ జీవితాలపై గొప్ప ప్రభావాలను కలిగి ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. నవగ్రహాలు వరుసగా సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు మరియు కేతువుగా ఉన్నాయి. సూర్యుడు వాస్తవానికి ఒక నక్షత్రం అయినప్పటికీ అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు మరియు శని గ్రహాలు సౌర వ్యవస్థలోని ప్రధాన గ్రహాలుగా ఉన్నాయి. చంద్రుడు ఉపగ్రహం కాగా రాహువు మరియు కేతువులు చంద్రుడికి ఉత్తర మరియు దక్షిణ దిశలుగా ఉన్న ఛాయాగ్రహాలుగా ఉన్నాయి. ఇవి ఒక నిర్దిష్టమైన సమయంలో సూర్యచంద్రులను ఆక్రమించడం ద్వారా గ్రహణాలు ఏర్పడడం జరుగుతుందని చెప్పబడింది. నవగ్రహాలను పూజించేటప్పుడు సమర్పణలు అనేవి ఎప్పుడూ స్వాగతంగానే ఉంటాయి. పండ్లు, పువ్వులు, వస్త్రం, దీపం, ధూపం, ధాన్యాలు మొదలైనవి ఇందులో భాగంగా ఉంటాయి. దీపం కోసం నెయ్యి లేదా నువ్వుల నూనెను వినియోగించవచ్చు. వీటిలో ఏది ఎంచుకోవాలి అనడానికి నిర్దిష్టమైన సూచనలేవీ లేవు, కాబట్టి పండితుల సూచనల ప్రకారం ఎంచుకోవడం మంచిది. కొన్ని రకాల వస్తువుల ఎంపికలో నిర్దిష్ట ప్రామాణికాలు ఉండవు అన్నది పండితుల మాట. నవగ్రహాలకు ఆహారాన్ని మరియు ఇతర వస్తువులను నైవేద్యంగా ఉంచిన తర్వాత ఆ ప్రసాదాన్ని మీ స్నేహితులకు, ప్రియమైన వారికి, అలాగే కుటుంబాల మధ్యన పంచాలి. మీ జాతక చక్రంలోని దోషాలను నివారించడానికి పూజలను నిర్వహించినప్పుడు ఈ చర్య ప్రముఖంగా చెప్పబడుతుంది. ప్రసాదం పంపిణీ చేయడం ద్వారా ఇతరులలో కూడా భక్తి భావన పెంచడం, సంబంధ బాంధవ్యాలు బలపడడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ ప్రసాదం ద్వారా వారికి కూడా పరిహార ఫలాన్ని ఇచ్చిన వారవుతారు. ఇటువంటివన్నీ కుటుంబ పరంగానే కాకుండా సామాజికంగా కూడా సానుకూల ఫలితాలను ఇస్తాయని చెప్పబడింది. పూజ లేదా పరిహారం జరుపుకునే సమయంలో మీరు తరచుగా నవగ్రహాలను చూస్తూ చేయవలసి ఉంటుంది. దేవతను చూడకుండా చేసే ఏ పరిహారాలు కూడా ప్రతికూల ప్రభావాలని కలిగిస్తాయని చెప్పబడింది. పూజ జరుగుతున్న సమయంలో దేవతల ముందు శిరస్సును వంచి ఉండటం అనాదిగా వస్తున్న సంప్రదాయ పద్ధతిగా ఉంటుంది. నిజానికి ఇది కేవలం గౌరవ సూచకంగా ఉంటుంది, కానీ మీలో సానుకూల ప్రభావాలను సృష్టించే పూజను లేదా పరిహార పద్ధతులను అనుసరిస్తున్నప్పుడు ఆ దేవతలను తరచూ చూస్తుండాలని చెప్పబడింది. శనివారం మినహా మిగిలిన రోజులలో నవగ్రహాలను పూజించేటప్పుడు 9 మార్లు కాకుండా ఒకసారి మాత్రమే వాటి చుట్టూ తిరగడం ఉత్తమంగా చెప్పడమైనది. మన ఖగోళంలో ఉండే 9 గ్రహాలను నవగ్రహాలు అని పిలుస్తారు. వీటికి జ్యోతిష శాస్త్రంలో చాలా విశిష్టత ఉంది. వీటి ప్రభావంతోనే మానవుని జీవితం అనేక ప్రభావాలకు లోనవుతుందని హిందువుల విశ్వాసం. అదేంటో ఇప్పుడు చూద్దాం. సూర్యుడు ఆరోగ్యాన్ని, చంద్రుడు మనశ్శాంతిని, అంగారకుడు అహంకారాన్ని, బుధుడు ధనాన్ని, గురుడు విద్యాబోధనను, శుక్రుడు ఐశ్వర్యాన్ని, సంతానాన్ని, శని ఉద్యోగోన్నతి, రాహువు క్రూరబుద్ధిని, కేతువు విపరీత ప్రభావాన్ని చూపుతుంది. నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి ఇంటికొస్తూ ఉంటాం. కాకపోతే మనం ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పటి నుండి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మధ్యలో ఉన్న కొన్ని అనుమానాలు వస్తాయి. ముందు గుళ్ళోకి వెళ్లాలా, నవగ్రహాలకు ప్రదక్షిణం చేయాలా, లేదా నవగ్రహాల ప్రదక్షిణం చేసి గుడిలో దర్శనం చేసుకుని ఇంటికి రావాలా, నవగ్రహ ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలా, కాళ్ళు కడుక్కొని గుడిలోకెళ్ళాలా, గుడిలోకెళ్ళాక కాళ్ళు కడుక్కోవాలా, ఇలాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం దేవాలయాలకు వెళ్ళేటప్పుడు దేవాలయంలోకి ప్రవేశించక ముందే మన చెప్పులను బయట వదిలేస్తాం. అప్పుడప్పుడు కొందరు ధ్వజస్తంభం దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ, లేదా దేవతామూర్తుల దగ్గర కానీ వదిలేస్తూ ఉంటారు. కానీ అలా చెప్పుల్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. దేవాలయానికి వెళ్ళాక చెప్పులని బయట విడిచి కాళ్ళు కడుక్కొని దైవ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అక్కడ కూర్చుకుని దైవనామ స్మరణ చేయాలి. నవగ్రహాలు 9 ఉంటాయి కాబట్టి 9 ప్రదక్షిణలు చేయమన్నారు, లేదా 3 గాని ప్రదక్షిణలు చేయాలి. మొట్టమొదటిగా ప్రదక్షిణ ఎలా చేయాలంటే తూర్పు వైపు తిరిగి నమస్కారం చేసుకోవాలి. సూర్యుడు మధ్యలో ఉంటాడు కనుక సూర్య భగవానునికి నమస్కారం చేసుకున్న తర్వాత, ఒక ప్రదక్షిణం చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుండి బయలుదేరామో అక్కడికి వచ్చి మళ్ళీ నమస్కారం చేసుకోవాలి. 9 ప్రదక్షిణలు అదే విధంగా సవ్యంగా చేయాలి.
ఆ తర్వాత మన వాళ్ళకి ఒక అనుమానం అనాదిగా పీడించేస్తుంది. నవగ్రహాల ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంటికి వెళ్ళాలి అని. కానీ అన్ని గ్రహాలు ఒక్కొక్క అనుగ్రహం కలిగిస్తే శనీశ్వరుడు మాత్రం వీళ్ళందరూ కలిగించేటటువంటి ఫలితాన్ని కలిగిస్తాడట. ఒక మంచి చేసింది అంటే శని చేసినంతటి వేరే ఏ గ్రహం చేయదు. కాబట్టి ప్రదక్షిణలు అయ్యాక నేరుగా ఇంటికి వెళ్ళాలి. అప్పుడే నవగ్రహ ఫలితం మీ ఇంటి దాకా వచ్చినట్టు లెక్క. మిమ్మల్ని మీరు రక్షించాలి అంటే మీరు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోకూడదు. అంతేకాని నవగ్రహ ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్ళు కడిగేస్తే ఆ ప్రదక్షిణ ఫలితాన్ని అక్కడే నవగ్రహాలకు వదిలేసినటువంటి ఫలితం కలుగుతుంది. హాయ్, దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామ్ ప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవి లత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను జబర్దస్త్ శ్రీ.